చూస్తే ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో మృతుల సంఖ్య 21కి చేరింది. బీజాపూర్ జిల్లాలో నిన్న జవాన్లు మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. నిన్న ఎదురుకాల్పుల్లో 5 జవాన్లు మృతి చెందారు. ఎన్కౌంటర్ తర్వాత 21 మంది జవాన్లు అదృశ్యమయ్యారు. వారి కోసం కుంబింగ్ జరుపుతున్న భద్రతా దళాలు ఇవాళ మిగిలిన వారి మృతదేహాలు గుర్తించారు. ప్రస్తుతం సుక్మా, దంతేవాడ్, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల్లో కుంబింగ్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో మృతుల సంఖ్య 21కి చేరింది. బీజాపూర్ జిల్లాలో నిన్న జవాన్లపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. నిన్న ఎదురుకార్పుల్లో 5 జవాన్లు మృతి చెందారు. ఎన్కౌంటర్ తర్వాత 21 మంది జవాన్లు అదృశ్యమయ్యారు. వారి కోసం కూంబింగ్ జరుపుతున్న భద్రతా దళాలు ఇవాళ మిగిలిన వారి మృతదేహాలు గుర్తించారు. ప్రస్తుతం సుక్మా, దంతేవాడ్, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల్లో కూంబింగ్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో మృతుల సంఖ్య 21కి చేరింది. బీజాపూర్ జిల్లాలో నిన్న జవాన్లపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. నిన్న ఎదురుకాల్పుల్లో 5 జవాన్లు మృతి చెందారు. ఎన్కౌంటర్ తర్వాత 21 మంది జవాన్లు అదృశ్యమయ్యారు. వారి కోసం కూంబింగ్ జరుపుతున్న భద్రతా దళాలు ఇవాళ మిగిలిన వారి మృతదేహాలు గుర్తించారు. ప్రస్తుతం సుక్మా, దంతేవాడ్, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల్లో కూంబింగ్ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ సుభాష్. నిన్న ఏదైతే ఛత్తీస్గఢ్ దండకారణ్యం ప్రాంతంలోని బీజాపూర్ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా నిన్న 5 చనిపోయినట్టుగా అధికారులు అయితే ధృవీకరించారు. జవాన్లు 5 చనిపోయినట్టుగా చెప్పారు. అదేవిధంగా కొద్దిసేపటి కింద ఏదైతే బీజాపూర్ అడవి ప్రాంతంలోని ఒక గుట్ట కింద విప్ప చెట్టు ఉంటుంది. విప్ప చెట్టు కూడా దాదాపుగా ఇప్పుడు 16 మంది జవాన్ల మృతదేహాలను కూడా అక్కడ గుర్తించినట్టు పరిస్థితిగా పడుతుంది. మనం స్క్రీన్ లో కూడా చూసుకోవచ్చు తాజా విజువల్ అవి. కొద్దిసేపటి కిందటే అక్కడ ఉన్నటువంటి జవాన్లు ఏదైతుందో నిన్న నుంచి కూడా ఆ కూమింగ్ అనేది కొనసాగిస్తా ఉన్నారు. ఎందుకంటే మావోయిస్టులు సుమారు అక్కడ 600 మంది మావోయిస్టులు నిన్న మెరుపు దాడి జవాన్లపై చేసినటువంటి పరిస్థితి కాబట్టి జవాన్లు కూడా దాదాపుగా 2000 మంది కూడా జవాన్లు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఒక్కసారిగా మావోయిస్టులు చేసిన దాడిలో జవాన్ల మృతదేహాలు చెల్లా చెదురుగా పడ్డటువంటి విజువల్ మనం చూడొచ్చు. ఓకే, ఒక ఇప్ప చెట్టు కింద 16 మృతదేహాలు ఉండడంతో వాళ్ళని ఏదైతుందో నిన్న కొంతమంది జవాన్లు కనపడకుండా పోయారు. ఒక 25 మంది జవాన్లు కనపడకుండా పోయారు. వాళ్ళని పట్టుకొని కాల్చారనే అనుమానాలు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైనా ఇంకా జవాన్ల ఆసుపత్రి పూర్తి స్థితిలో ఇంకా రాలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిన్న నుంచి కూడా ఎవరైతే అడవిలో తప్పిపోయారో జవాన్ల కోసం మొత్తం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి భారీగా భద్రతా దళాలు అక్కడ చేరుకుని అడవులు మొత్తం కూడా జల్లెడబోతున్న పరిస్థితి కాబట్టి అదేవిధంగా హెలికాప్టర్ల ద్వారా కూడా ప్రత్యేక కూమింగ్ నిర్వహించే పరిస్థితి కాబట్టి ఎందుకంటే మొత్తం వేసవి కాలం కాబట్టి చుక్క నీళ్ళు కూడా దొరకవు అక్కడ. అయితే ఎవరైతే మిస్ అయ్యారో నిన్న దాదాపుగా 4 నుంచి 5 గంటల వరకు కాల్పులు కొనసాగినాయి. మావోయిస్టుల మధ్య భద్రతా దళాల మధ్య కాల్పులు కొనసాగిన నేపథ్యంలో ఎవరికి వాళ్ళు చెల్లా చెదురు కూడా అయ్యారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది గాయాలైన పరిస్థితి కూడా ఉంది. అయితే దాదాపు గాయాలైన పరిస్థితి 30 మంది కాకుండా 30 మంది కూడా ఒక 5 దాకా సీరియస్ ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కాబట్టి వాళ్ళని ఆ బీజాపూర్ రాయపూర్ హాస్పిటల్కి అయితే పంపించి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్న పరిస్థితి కాబట్టి ఈ ఘటన చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్న పరిస్థితి కాబట్టి కేంద్ర హోమ్ మినిస్టర్ కానీ అదేవిధంగా ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కాబట్టి అయితే మావోయిస్టులు 600 మంది వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తప్పించుకునే పరిస్థితి ఇక్కడ ఉండదని చెప్పేసి కూడా భారీగా కేంద్ర బలగాలు కూడా దిగి కూమింగ్ చేస్తున్న పరిస్థితి కాబట్టి అది వాళ్ళ చేరువలో ఉన్నటువంటి ఏదైతే కొంతమంది జవాన్లు మిస్ అయిన పరిస్థితి కాబట్టి నిన్న ఎవరైతే కొంతమంది జవాన్లు 25 మంది మిస్ అయ్యారో ఆ మిస్ అయిన జవాన్ల కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి లేదంటే మావోయిస్టుల చేరువులో వాళ్ళు ఉన్నారా లేదంటే ఎక్కడ వాళ్ళు ఎక్కడ డెడ్ బాడీలు ఉన్నాయన్నది కూడా క్షుణ్ణంగా అక్కడ పరిశీలించిన పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో ఒక విప్ప చెట్టు కింద ఏదైతే ఉందో బీజాపూర్ అడవి ప్రాంతంలో ఒక విప్ప చెట్టు కింద 16 మృతదేహాలు కూడా గుర్తించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో మిగతా జవాన్లు కూడా ఎక్కడున్నారనే దాని మీద ఆచూకైత కోసం అయితే పూర్తిగా భద్రతా దళాలు అయితే గాలింపు చర్యలు చేస్తున్న పరిస్థితి కాబడుతుంది సుభాశ్రీ. అయితే నవీన్, మావోయిస్టులపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? వాస్తవంగా ఎప్పటికి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు కంచుకోటగా ఉంటది. చాలా జిల్లాలు కూడా మావోయిస్టులు కంచుకోట చేసుకొని అక్కడి నుంచి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా సరి ఈ జిల్లాలకి ఏదైతుంది ఈ రాష్ట్రాలకు కూడా బలగాలు అక్కడి నుంచి వస్తా ఉంటాయి. మావోయిస్టుల సంబంధించిన యాక్షన్ టీమ్ ఉన్నట్టు పక్క ఛత్తీస్గఢ్ నుంచే ఇతర రాష్ట్రాలకు ఉపయోగించే పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని పక్క మావోయిస్టు జోన్ గా సేఫ్ జోన్ గా పెట్టుకున్నారు. దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టులు వేల సంఖ్యలో కూడా ఎక్కడ పోయి దాడి చేయాలంటే ఒక పోలీస్ స్టేషన్ కానీ ఒక అక్కడ ఉన్నట్టు భద్రతా సంబంధించిన బలగాలకు క్యాంపులు ఏర్పాటు చేస్తే క్యాంపుల విషయం వల్ల కానండి లేకపోతే వచ్చే కూమింగ్ కోసినట్టు కేంద్ర బలగాల మీద కూడా దాడులు చేయాలంటే వందల సంఖ్యలో పోయి కూడా మావోయిస్టులు దాడులు చేసే పరిస్థితి అక్కడ ఉంది. అంటే మావోయిస్టులకి పోలీసులకి ఎప్పటికి కూడా భీకరమైన పోరు అక్కడ నడుస్తూ ఉంటే పరిస్థితి కాబడుతుంది. కొన్ని కొన్ని సంవత్సరాల కంచి కొన్ని దశాబ్దాల కంచి కూడా అక్కడ భీకరమైన పోరు నడుస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు యథావిధిగా ఎప్పుడైతే రోజు కూమింగ్ అని చర్య అక్కడ ఉంటది అడవి ప్రాంతంలో ప్రతిరోజు కూడా కూమింగ్ చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. అయితే కూమింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా మెరుపు దాడి చేసినట్టుగా అధికారులు అయితే పోలీసు వర్గాలు అక్కడ వెల్లడించినటువంటి పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఒక్కసారిగా రెండు గుట్టల పైన మావోయిస్టులు ఉన్నారు. కింద నుంచి ఏదైతే భద్రతా దళాలు నడుచుకుంటూ పోతున్నాయి వాళ్ళపై ఒక్కసారిగా కాల్పుల మూత మోయించినటువంటి పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ జవాన్లు చనిపోయారు. కొంతమంది జవాన్లు అడవి ప్రాంతంలో అటు ఇటు చెల్లా చెదురుగా ఉరికారని చెప్పేసి కూడా అక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది. అయితే పైన ఉండి కాల్పులు జరిపారు కాబట్టి ఆ భద్రతా దళాలకు సంబంధించిన జవాన్లు చనిపోయారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏంటంటే గుట్ట కింద వీళ్ళు ఉన్నారు, గుట్ట పైన మావోయిస్టులు ఉండడంతో పైనుంచి కాల్పులు జరపడం వల్లనే భారీగా జవాన్ల నష్టపోయారని చెప్పేసి కూడా అక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో మావోయిస్టులకు కూడా కొద్దిగా గాయాలని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఒక డెడ్ బాడీ మాత్రమే ఒక మహిళ మావోయిస్ట్ డెడ్ బాడీ మాత్రమే దొరికింది. కానీ మిగతా ఎవరు కూడా అక్కడ మావోయిస్టులకు సంబంధించిన ఒక కిక్ బ్యాక్ కానీ వాళ్ళకి సంబంధించిన వెపన్స్ కూడా దొరకనే పరిస్థితి కాబడుతుంది. అయితే భద్రతా సంబంధించిన దళాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది చనిపోయారు, ఇప్పుడు 21 మంది దాకా చనిపోయారు. వాళ్ళకి సంబంధించిన వెపన్స్ కూడా అక్కడ ఏది కూడా లేదు. అంటే ఇదంతా కూడా మావోయిస్టులు పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ఎన్కౌంటర్ ఏదైతే ఉందో కాల్పులు చేసి వాళ్ళకి సంబంధించిన ఆయుధ సామాగ్రి కూడా మావోయిస్టులు ఎత్తుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది మనకి. ఎందుకంటే భారీగా వీళ్ళ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉంటాయి అంతకంటే అత్యాధునికమైన వెపన్లతోటి ఆ భద్రతా దళాలపై కాల్పులు జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి పోలీసు వర్గాలు చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఎవరైతే చనిపోయారో ఈ భద్రతకు సంబంధించిన జవాన్ల దగ్గర ఉన్నట్టు వెపన్స్ ని కూడా మావోయిస్టులు ఎత్తుకెళ్లారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు వర్గాలు చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే కొంతమంది ఆచూకు కోసం మాత్రం ఆ పకడ్బందీగా అన్ని అడుగులు సంబంధించి ఏదైతుందో కొన్ని ఛత్తీస్గఢ్ లో దట్టమైన అడవి ప్రాంతం ఉంటుంది, రెండు ఏదైతుందో జిల్లాల సమస్య సరిహద్దు ప్రాంతం ఉంటుంది, ఆ సరిహద్దు ప్రాంతాలు కూడా భారీగా కూమింగ్ చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది సుభాశ్రీ. అయితే నవీన్, కూమింగ్ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది మరియు మళ్ళీ జవాన్లకు మావోయిస్టులు ఎదురుపడే అవకాశం ఉందా? అంటే ఇది పకడ్బందీగా జరిగిన వంటి ఎదురుకాల్పులు అని చెప్పుకోవచ్చు. ముందుగానే జవాన్లు వస్తున్న వంటి ఆచూకని మావోయిస్టులు తెలుసుకున్నారు. ఒక 600 మంది దాకా కూడా ఒక గుట్ట మీద రెండు గుట్టల మధ్యలో ఉండి లేదా రెండు గుట్టల పైన మావోయిస్టులు ఉన్నారు. కింద నుంచి జవాన్లు పోతుంటే పకడ్బందీగా విషయం తెలిసిన తర్వాతనే దాడి చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే వాళ్ళ కోసం మాత్రం జవాన్లు ఇంకా గాలింపు చర్యలు నిన్న నుంచి కూడా చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. దాదాపుగా నిన్న మనం చూసుకున్నట్టయితే 12 నుంచి దాదాపుగా 4 గంటల వరకు కూడా ఈ కాల్పులు కొనసాగినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే భీకరమైన పోరు జరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ జవాన్లు ఎంతమంది ఉన్నారో మావోయిస్టులు కూడా అంతమంది ఉన్నారు. పై చేయి మాత్రం మావోయిస్టులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీగా ఆ అడవి ప్రాంతం మొత్తం కూడా తుపాకీ గుండెలతో దద్దరలేదని చెప్పుకోవచ్చు. అడుగు అడుగున కూడా తుపాకీ గుండె కనపడుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అంటే ఏ స్థాయిలో అక్కడ కాల్పులు జరిగిందో తెలియచ్చు. ఎందుకంటే 4 గంటల సేపు భీకరమైన పోరు జరిగిన పరిస్థితి అక్కడ కనపడుతుంది. వందలాది బుల్లెట్లు దూసుకొచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలకు సంబంధించిన జవాన్లు మృతి చెందారని చెప్పేసి కూడా అక్కడ ఉంటే పోలీసు వర్గాలు చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే తప్పించుకున్న మావోయిస్టుల కోసం అయితే ముందుగా మేము కూమింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జవాన్లు కొంతమంది మిస్ అయ్యారు. వాళ్ళ కోసం మాత్రం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే వాళ్ళు సేఫ్ జోన్లోకి వచ్చిన తర్వాత మావోయిస్టులు ఎట్టి పరిస్థితిలో ఈ అడవి ప్రాంతాల్లోనే ఉంటారు లేదంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కుగ్రామాలు ఏదైతే గిరిజనుల సపోర్ట్ ఉంది కాబట్టి ఎట్టిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కూమింగ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కనుక ఎవరైతే తప్పిపోయిన జవాన్లు ఉన్నారో వాళ్ళ ఆచూకు కోసం మాత్రం అయితే ఎత్తుకురాట కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది సుభాశ్రీ. రైట్, థ్యాంక్ యూ నవీన్.